ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించిన యశ్వంత్ మరియు సత్యనారాయణ రెడ్డిలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జంకె వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులు గురువులు చెప్పిన మాటలు విని వాళ్ళ బాటలు అనుసరించి నడవాలని, మానవతా విలువలు పెంచుకోవాలని, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని, పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులను, చదువు చెప్పిన గురువులను, పుట్టి పెరిగిన ఊర్లను మర్చిపోవద్దని ఆయన కోరారు. అనంతరం గ్రూప్ 1 సాధించిన తంగిరాల యశ్వంత్, గ్రూప్లో సాధించిన చదలవాడ సత్యనారాయణ రెడ్డికి ఘన సన్మానం జరిగింది. కార్యక్రమంలో పెద్దారవీడు ఎంఈఓ వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, వేములకోట ప్రధానోపాధ్యాయులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు బాజీ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఏ రంగంలో చూసినా కూడా ఆ విలువలు తగ్గిపోతున్నాయి సమాజానికి. బహుశా అది కూడా మన గురువులు గారు మంచిగా రావాలి సమాజానికి, 10 మందిని గౌరవించాలి, తల్లిదండ్రులు ఒక మంచి పేరు తేవాలి, ఒక వ్యక్తిగా వ్యక్తిత్వం పోగొట్టుకుండా ఈ సమాజంలో పేరు రావాలి, ఒక మనిషిగా మానవత్వంతో ఈ సమాజానికి సేవ చేసి నేను సైతం ఒక మంచి పౌరుడిగా తయారై భారత మాత ముద్దు పెట్టేడుగా గుర్తింపు రావాలి అని ఎందరో అనుకుంటారు. కానీ అందరికీ కూడా భవిష్యత్తు రాకపోతే కొందరు అలాంటి వారిలో వీరిద్దరు మొన్ననే మనం ఆత్మీయ సభ పెట్టి ఆకుల వెంకటరమణ విజయకుమారెడ్డి కోరారు. అంటే ఈ ప్రాంతం మార్కాపురం అంటే ఆ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రోజు మన ఆదివారం బయటకు వస్తుంది. మేము చదివే రోజుల్లో ఇలాంటి మెరిట్లు పాస్ మార్క్ కాకపోతే 160-170 సంపాదించే ఆ రోజు చదువులు వేరే, ఆ రోజు పరిస్థితులు వేరే. కానీ ఈ రోజు సాగు చేసి పోషితత్వం పెరిగింది. నేను అతని కంటే ఎందుకు ఒక మార్పు సంపాదించకూడదు, నేను ఎందుకు గ్రూప్ 1 గ్రూప్ 2లో కాదు ఇంకా మెరిట్ సంపాదించి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఎందుకు సంపాదించుకోకూడదు అనే ఒక పోటీతత్వం ప్రతి విద్యార్థి కూడా వచ్చింది. అయితే ఇప్పటికే మీరు ఫేస్ పెట్టి మీకు గురువులు చెప్పేది కొంత